జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి. మే ఐ కమ్ ఇన్? హే గాయ్స్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గాయస్ కంప్లీట్గా త్రీ ఫింగర్ పైన తినబోతుంది. సో గాయస్ త్రీ ఫింగర్ ఎట్లా ఆడాలి, సో గాయస్ ఎవరెవరైతే టూ ఫింగర్స్ ఇప్పుడు ఆడుతున్నారో అండ్ త్రీ ఫింగర్ గురించి అసలు కొంచెం కూడా ఐడియా లేదు, సో వాళ్ళైతే కరెక్ట్ వీడియోకి అయితే వచ్చారు గాయస్. నేనైతే ఈ వీడియోలో వచ్చేసి మీకు అయితే త్రీ ఫింగర్ కస్టమైజ్ చూడి అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ త్రీ ఫింగర్స్ ఎట్లా సెట్టింగ్ ఏముంటుంది కస్టమైజ్ చూడిలో అండ్ అట్లనే గాయస్ మనం వచ్చేసి ఏ ఫింగర్ థర్డ్ ఫింగర్ ఏది చూస్ చేసుకోవాలి ఇంకా మొత్తం కంప్లీట్ అయితే ఉండబోతుంది గాయస్. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు, అప్పుడైతే మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది గాయస్. సో ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి అండ్ లైక్ కొట్టినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. వీడియో నిన్ననే రావాలి కానీ బట్ ఈ రోజు వస్తుందంటే లేట్ అయిపోయింది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్, బట్ దానికంటే ముందు ఛానల్ కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్ మీ అందరి మైండ్లో రన్ అవుతున్న క్వశ్చన్ ఒకటే, ఏంటంటే వై త్రీ ఫింగర్, ఎందుకు బ్రో నేను టూ ఫింగర్లు కూడా బాగానే ఆడుతున్నాను కదా త్రీ ఫింగర్ ఎందుకు? సో గైస్ మీరైతే ఒకటైతే ఆలోచించండి, ఏంటంటే మనకు వచ్చేసి టూ ఫింగర్స్ పైన బటన్ అనేది పడుతుంది. మనమైతే ఎన్ని బటన్స్ అయితే ఉన్నాయో సో అవన్నీ వచ్చేసి మన టూ ఫింగర్స్తోనే క్లిక్ చేయాల్సి వస్తుంది, టూ పార్ట్స్లో డివైడ్ అయిపోతాయి. సో బట్ వచ్చేసి త్రీ ఫింగర్ కనుకుంటే మనకు వచ్చేసి త్రీ పార్ట్స్లో డివైడ్ అయిపోతాయి కాబట్టి సో ఈజీగా అంటే ఫాస్ట్గా మన ఫింగర్ మూమెంట్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో మూమెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో గాయస్ నేను చెప్పేది ఏంటంటే మీరైతే వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రౌచ్ గ్లూ వాల్ వేయాలనుకుంటున్నారు, సో వన్ ట్యాప్ ప్లస్ క్రౌచ్ గ్లూ వాల్ అనమాట. సో మీరైతే వచ్చేసి గాయస్ టూ ఫింగర్స్తోని ఆల్మోస్ట్ సిక్స్ బటన్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. వెపన్ స్విచ్ అండ్ వన్ ట్యాప్ గ్లూ వాల్స్ ఫైర్ బటన్ ఇవన్నీ ప్రెస్ చేయాలంటే ఒక టూ ఫింగర్స్కి. సో మీరు ఫింగర్ని అటు మూవ్ చేసి ఇటు క్లిక్ చేసే లోపల సో మీ మూమెంట్ అనేది స్లో అయిపోతుంది, ఆటోమేటిక్గా ఎనిమీ అనేది వన్ ట్యాప్ కొట్టేసి వెళ్ళిపోతారు. సో గాయస్ మీరైతే ఒకటి గుర్తుంచుకోండి, ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారన్నమాట, సేమ్ ఐక్యూ అండ్ సేమ్ స్కిల్స్ ఉన్నాయి, బట్ వచ్చేసి ఒక టూ ఫింగర్ అనమాట ఒక త్రీ ఫింగర్ ఎవరు గెలుస్తారు గాయస్? సో ఆబ్వియస్లీ త్రీ ఫింగర్ వాడే గెలుస్తాడు. సో అందుకోసం మీకు చెప్పేది ఏంటంటే త్రీ ఫింగర్ అయితే స్విచ్ అయిపోండి. సో గాయస్ నేనైతే మీకైతే ఒక విషయం చెప్తా వినండి, కాలంతో పాటు మనం కూడా మారాలి. సో గైస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే టైం అనేది చేంజ్ అవుతుంది గైస్. మనం ఇన్ని రోజుల నుంచి గేమ్ ఆడుతున్నాం, సో మనం అనేది స్టెప్ బై స్టెప్ మన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ రాయిస్టార్ ఇప్పుడు వచ్చేసి పీసీలో ఆడుతున్నాం, బట్ అంతకుముందు టూ ఫింగర్ ఆడేవాడు, దాని తర్వాత త్రీ ఫింగర్ ఆడేవాడు, దాని తర్వాత ఫోర్ ఫింగర్. సో ఇట్లా స్విచ్ అవుతూ వచ్చాడు అనమాట. సో గైస్ మనమైతే ఇప్పుడు చూద్దాం కంప్లీట్ ఓవర్ వ్యూ ఎట్లుండబోతుంది, ఎలా సెట్ చేసుకోవాలన్నీ అని చెప్పేసి. సో గైస్ మనం వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ని వచ్చేసి మనం థర్డ్ ఫింగర్ కన్సిడర్ చేస్తాం, అండ్ ఇది వచ్చేసి గైస్ మనం టూ ఫింగర్ ఆడేటప్పుడు ఇట్లా హోల్డ్ చేస్తాం మొబైల్ని, అండ్ మన ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి పైకి వచ్చేస్తాం అనమాట. సో మన ఇండెక్స్ ఫింగర్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ స్క్రీన్ అయితే మీరైతే చూసుకోవాలి గైస్. సో అక్కడైతే టచ్ అవుతుంది కాబట్టి మనం ఫైర్ బటన్ని సైజ్ అంటే లెఫ్ట్ ఫైర్ బటన్ని మొత్తం 100% పెట్టుకొని సో మన ఫింగర్ ఎక్కడైతే టచ్ అవుతుందో చూసుకొని అక్కడైతే సెట్ చేసుకోవాలన్నమాట. సో మీరైతే క్లియర్గా చూడండి గైస్ నేనైతే ఎట్లా సెట్ చేసుకుంటున్నాను, సో మీరు కూడా అట్లనే సెట్ చేసుకోండి. అండ్ ఒకవేళ గైస్ ఇది వచ్చేసి ఓన్లీ గ్లూ వాల్ ఫాస్ట్ గ్లూ వాల్ ఎవరికైతే పడట్లేదో వాళ్ళైతే ఇట్లా సెట్ చేసుకోండి. అండ్ ఎవరైతే వన్ ట్యాప్ ప్లేయర్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి గైస్ వెపన్ స్విచ్ బటన్ అనేది సెట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని 100% ఎందుకు పెట్టుకోవాలంటున్నా అంటే స్టార్టింగ్లో మనకి థర్డ్ ఫింగర్ అనేది కరెక్ట్ టచ్ అవ్వదు. సో గైస్ మీరైతే ఒక్కటే ఒక బటన్ అనేది పెట్టుకోండి స్టార్టింగ్ కాబట్టి. సో మీరైతే ఇట్లా సెట్ చేసుకోండి గైస్. అండ్ నా బేసిక్ సెట్టింగ్ వస్తే గైస్ ఇదనమాట నా బేసిక్ సెట్టింగ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు గైస్ నా ఫైర్ బటన్ అనేది నా ఫింగర్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనం సెట్ చేసుకోవాలి. సో మనం సెట్ చేసుకున్న దగ్గర మన ఫింగర్ టచ్ అవ్వాలని లేదు కాబట్టి సో ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా సో ఎట్లా సెట్ చేసుకోవాలని చెప్పేసి. సో గైస్ మీకు ఇప్పటివరకు చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళ డిఫరెంట్ కస్టమైజ్ చూడీస్ చెప్పుంటారు, సో అవైతే యూజ్ చేసి అనుకోని మీ మైండ్ అయితే పోతుంది. సో మీ కస్టమైజ్ చూడు ఎలా ఉందో అలానే ఉంచి మీ లెఫ్ట్ ఫైర్ బటన్ని కానీ వెపన్ స్విచ్ బటన్ని కానీ లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ కింద సెట్ చేసుకోండి. సో ఒకటే బటన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే మనం స్టార్టింగ్ స్టేజ్ ఉన్నాం కాబట్టి మొత్తం కంప్లీట్గా మనం నేర్చుకున్న తర్వాత మనం వచ్చేసి లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్కి రెండు బటన్స్ ఇద్దాం నెక్స్ట్ స్టెప్ అనమాట అది. సో అట్లా వచ్చేసి అడ్వాన్స్ సెట్టింగ్ అని. సో గైస్ మనం అయితే టూ ఫింగర్ నుంచి త్రీ ఫింగర్ స్విచ్ అవుతున్నప్పుడు ఏమైతే అంటే కొన్నిసార్లు మనం స్టక్ అవుతుంటాం, కొన్నిసార్లు గేమ్ ప్లే సరిగ్గా రాదు, మనకే రిటర్న్ ఎక్కువ వన్ ట్యాప్స్ పడుతుంటాయి అండ్ మన గేమ్ ప్లే అనేది కరెక్ట్ రాదు. సో గైస్ మీరేం చేస్తారంటే చాలామంది అరే త్రీ ఫింగర్ అయితే కష్టం ఉంది రాబాయి అని చెప్పేసి మళ్ళీ టూ ఫింగర్ స్విచ్ అయిపోతారు. సో ఇట్లా ఈ మిస్టేక్ అయితే చేయకండి గైస్. ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోయారు అనుకోని త్రీ ఫింగర్ అని చెప్పేసి త్రీ ఫింగర్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తుండండి. మీకు ఇప్పుడు అర్థం అవ్వదు గైస్ త్రీ ఫింగర్ వాల్యూ అని చెప్పేసి, మొత్తం మీరు కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత దాని రిజల్ట్ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది గైస్. అప్పటి వరకు మీకు అర్థం అవ్వదు. సో మీరు ఏంటంటే క్విట్ చేయకండి. సో గైస్ ఇప్పుడే వెళ్ళి వీడియో మొత్తం కంప్లీట్ చూసిన తర్వాత మీ త్రీ ఫింగర్ కస్టమైజ్ చూడు అయితే సెట్ చేసుకోండి. ఎందుకంటే నా గైస్ నా సబ్స్క్రైబర్స్ కూడా త్రీ ఫింగర్ అవ్వాలని ఉంది, ఎందుకంటే ఎన్ని రోజులు గైస్ టూ ఫింగర్ గేమ్ ప్లే అనేది స్లో ఉంటుంది అండ్ అట్లనే కొంచెం నార్మల్ టైప్ వస్తుంది గైస్. మీరు ఎంత హార్డ్ ట్రై చేసినా కూడా త్రీ ఫింగర్ వచ్చినంత మూమెంట్ గేమ్ ప్లే అనేది టూ ఫింగర్ కి రాదు. సో గైస్ డిస్క్రిప్షన్ ఉన్న మన సెకండ్ ఛానల్ వచ్చేసి 500 కి చాలా దగ్గరలో, సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి సూర్యాబాయ్ పైన చేయబోతున్నాం, సో గెట్ రెడీ.
సో గైస్ నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఫైర్ బటనే పెట్టుకోండి, ఎందుకంటే గైస్ గ్లూ వాల్ ఎవరికైతే లేట్ పడుతుందో అండ్ 1v4 క్లచెస్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్కి మీరైతే లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే పెట్టుకోండి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే గైస్ మనకు వచ్చేసి 3 ఫింగర్ కాబట్టి మనం ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్ పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈజీగా మనం ఫాస్ట్ గ్లూ వాల్ అనేది వేయొచ్చు. సో గైస్ మీరైతే వీడియోలో అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి గైస్ మనం రైట్ ఫైర్ బటన్తో 1 ట్యాప్ కొట్టేసి దాని తర్వాత గ్లూ వాల్ ప్రెస్ చేస్తాం, దాని తర్వాత మళ్ళీ రైట్ థంబ్తో క్రౌచ్ ప్రెస్ చేస్తాం, దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్తో లెఫ్ట్ ఫైర్ బటన్ని ప్రెస్ చేస్తాం. సో ఇక్కడైతే గైస్ ఈజీగా మన క్రౌచ్ గ్లూ వాల్ అనేది పడిపోతుంది. సో నేను వచ్చేసి నేను కూడా ఇంకా 2 డేస్ అవుతుంది నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి బేసిక్ ప్రాసెస్ అనమాట. దీనివల్ల ఏమైతే గైస్ ఫాస్ట్ గ్లూ వాల్స్ పడతాయి, ఎవరికైతే లేట్ పడుతుందో ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ 1v4 క్లచెస్ అంటే ఇది వచ్చేసి అన్లిమిటెడ్ కస్టమ్స్లో అండ్ 1v4 క్లచెస్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి గైస్ ఓన్లీ ఎవరికైతే గ్లూ వాల్ స్లో పడుతుందో అండ్ 1v4 క్లచెస్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ వెపన్ స్విచ్ గురించి మాట్లాడుకుంటే గైస్ మనకు వచ్చేసి వెపన్ స్విచ్ ఓన్లీ ఫర్ 1 ట్యాప్ ప్లేయర్స్ అనమాట. ఎవరైతే 1 ట్యాప్ కొట్టాలనుకుంటారో అండ్ వెపన్ స్విచ్ ఎవరికైతే ప్రాబ్లం అవుతుందో వాళ్ళ గురించి అయితే చూద్దాం. సో గైస్ ఎవరికైతే 1 ట్యాప్ కొట్టడానికి ప్రాబ్లమ్ అవుతుందో సో వాళ్ళు ఏం చేస్తారంటే వెపన్ స్విచ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ దగ్గర పెట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే గైస్ ఎంబడే మనం 1 ట్యాప్ కొట్టిన తర్వాత వెపన్ స్విచ్ అనేది అయిపోతుంది. సో వెపన్ స్విచ్ దగ్గర ప్రాబ్లమ్ అవుతున్న వాళ్ళు కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఈ సెటింగ్ వచ్చేసి గైస్ స్నైపింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ 1 ట్యాప్ కొట్టిన తర్వాత ఎవరికైతే వెపన్ స్విచ్ అవ్వట్లేదు అంటే ఇబ్బంది అవుతుందో వెపన్ స్విచ్ చేయడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి బేసిక్ సెటింగ్ గైస్. సో ఇది వచ్చేసి ఓన్లీ స్టార్టింగ్ వాళ్ళకి మాత్రమే నేను చెప్తుంది. అండ్ అడ్వాన్స్ వచ్చేసి నెక్స్ట్ 1 వీక్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఫాస్ట్ గ్లూ వాల్కి అయితే ఎవరికైతే వీడియో కావాలో ఫాస్ట్ గ్లూ వాల్ గురించి అండ్ మూమెంట్ స్పీడ్ గురించి అండ్ వెరీ షార్ట్ రేంజ్ టిప్స్ గురించి కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.